రాకేశ్వల్ మధ్య జరిగే సర్దాల్ని ఫన్నీగా చూపించి మనందరినీ కడుపు ఉబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ దిస్ టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం ఆ పక్క ఈ పక్క అమ్మాయిలు ఉన్నారు కదా నాయస్ పెడతా అలాగే పక్కకి వెళ్లి పుసు పుసు అని కొట్టుకోవాల్సి వస్తది సార్ అది నా భార్య ఈ అందమైన సుగుణాల రాశి నా మరదలు ఇలాంటి సమస్యలు మేడం బాగా చూసింది అసలు ఈ తప్పంతా నాదికా సార్ వీళ్ళ నాన్నది సార్ వీళ్ళ నాన్నది పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మేడం దీన్ని చూపించాడు అసలు దీనికి చెల్లుందని చెప్పాలి కదా చెప్పలేదు అప్పుడు ఇది హాస్టల్లో ఉంది ఊహించుకున్నా దీనికి చెల్లె ఎలా ఉంటదని ఇదే కొబ్బరి పీచులో ఉందంటే దీని చెల్లె ఏ తాటి పీచు అనుకున్నా కట్ చేస్తే అలా తాళి కట్టేటప్పుడు సేమ్ లొకేషన్ లో ఎంటర్ అయింది సార్ తాళి వదిలేద్దాం అనుకున్నా కానీ తాట తీస్తారేమో అని తాళి కట్టేశా ఇది చూస్తేనేమో బంగారం అని అనుకోకండి ఇది కొండ ఇది బంగారు కొండ నువ్వు మధ్యలో తొండ అక్క నీకు బుద్ధి ఉందా భావని ఉడతా గిడతా అంటావేంటి ఇటు చూస్తే మహేష్ బాబు లా ఉంటాడు కొట్టాలనిపిస్తుంది బంగారు తల్లి ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ లా ఉంటాడు చూద్దాం అనుకున్న చూడలేదంట హైట్ చూస్తే ప్రభాస్ లా ఉంటాడు దీని ప్రేమిడానికి నాతో వచ్చే దవరు దవరు లేరు నువ్వే నీట్ అనుకుంటే నా భార్య ఏం చదువు ఉంటది ఏం చదివామ్మా అబ్బో నేనా 10th డిస్క్ నీతో ఊసుకు లేనే లేదు కదా నే ఇందులో నేను అబద్ధం ఆడుతున్నానా బంగారం నువ్వు దాగిందిరా పంచదార ఉందో లేదో చెప్పు అది దాకాక తీయగానే ఉంటుంది మొత్తం చెప్పేసింది స్వీట్ గానే ఉంది బావా నువ్వు తాగాక ఏదైనా స్వీట్ గానే ఉంటుంది రా తల్లి డికాషన్ లాగా ఉంటుంది ఇంకెందుకు మనం పడుకుందాం టిఫిన్ తీసుకు అప్పుడు వెళ్ళడే ఉప్మా ఎప్పుడు చూడు ఉప్మా లేనా దరిద్రంగా తెల్లకి తస్తున్నాను బావా ఓయే తినండి 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 అది పలమర్తే మెత్తగా సున్నితంగా ఇలా ఇలా అంటవా అక్క అక్క ఇదో కట్టుకో ముస్తర ఇక్కడ పడుకో బెడ్రూమ్ లో కట్ట సంపుతా పడుకుందాం కనీసం కల్లోకైనా వస్తుందేమో చూద్దాం అది కలలో కళ్ళు మానేసి కళ్ళు మూసుకొని పడుకో రాత్రి మావిడి కొట్టింది సార్ కళ్ళు
ఏంటి అంత టెన్షన్ పడుతున్నావ్? ఎగ్జామ్స్ బావా టెన్షన్ అవుతుంది. ఎగ్జామ్సా? ఏదన్న డౌట్ ఉంటే నన్ను అనురా, ఫ్రీగా ఉండరా? మీ అక్కతో కదా నాతో చెప్పురా. ఆ చెప్పురా. ఏంట్రా ఏంటి ఏంటి సబ్జెక్ట్ ఏంట్రా? ఆల్్రెడీ చేస్తారురా రోజా గారు. ఏం పేరు? అనాటమీ బాబా. అనాటమీయా? అదే హిందీలో అన్నా తమ్మి పట్టుకుని అనాటమీ అని పెట్టారు. చాలా ఈజీ. అందులో ఏ సబ్జెక్ట్ నీకు? నర్వస్ సిస్టమ్ బాబా. నర్వస్ సిస్టమ్? ఐ నో రా సబ్జెక్ట్. యు నో బాబా? రోజు ఎందుకంటే స్టేజ్ ఎక్కి ముందు నాకంత నర్వసే కదా. దానికి చెప్తా తట్టు కూర్చో. పంజా గుట్ట ఉంటది. ఈ పంజా గుట్టలో నుంచి ఇట్ట పోయి నక్లెస్ రోడ్ ఎక్కుదాం. ఈ రైట్ తీసుకొని అక్కడ చెప్తా నీకు. హుస్సేన్ సాగర్ ఉంది, దూకే. మనకేమన్నా అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరో కాదురా తల్లి. ఎవరు బాబా? మీ అక్కరా. లైక్ దట్. నీకు ఒక విషయం పెన్ను పడింది. ఒక నిమిషం. లైఫ్ లో మీ అక్క చేందాకేమో హైవే రోడ్ లో స్మూత్ గా ఉంది, ఇప్పుడేమో కృష్ణానగర్ రోడ్ లో గరుగ్గా ఉందిరా తల్లి. నీకు ఇట్లా చెప్పి మనం ఇక్కడ ఆగి మనం ఇక్కడ ఉంటే ఇక్కడ స్పాట్ లో నా చెయ్యి హైవే రోడ్ లో లేదా కృష్ణానగర్ రోడ్ లో? నాకేం తెలియదు మేడం. మీ చెల్లె మొత్తం కూర్చోబెట్టి చేసింది మేడం. మేడం మొత్తం చూసింది మేడం. చెప్పండి చెప్పండి మేడం. మీరు ఎక్కడికిరా? కాలేజ్ కి బాబా. నడుచుకుంటూ వెళ్ళిపోతావా పిచ్చిదానా? ఈ అమ్మాయికి ఈఎంఐ లో కార్డు చేసా. థ్యాంక్ యూ బాబా. ఏమే నీకు అప్పుడే చెప్పాను సరిగ్గా చదువుకోకపోతే ఆటో తోలుకోవాలని. అక్క ఇది నాదే. ఏంటిది బావా? నా కాళ్ళకి అందిపోతాయని తనే కొనిచ్చే డౌన్ పేమెంట్ కూడా బావే కట్టాడు. కట్టాడు. దిగురు ఏమండి ట్రండీ. నేను పిలుస్తారాడు బావా. బావా ఎలికొట్టడం తోకమకందన. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడే దాదా బుగ్గ మీద గులాబీ. బాగా ఫ్యాషన్ అయిపోయిందిరా మొగులకి. పెళ్ళవ నచ్చింది కానీ పక్కన ఏదన్నా నచ్చింది. ఒళ్ళంతా మీ అక్క చేత కొట్టేసిందిరా. అయినా పర్వాలేదు, నిజాయితీగా ఈ సమాజం నొప్పిద్దాం. ఏ ఎంత మంది లేరు ఉందాం మేడంకి తెలుసు. అమ్మ దగ్గర కాళ్ళ దగ్గర పెడదాం. ఆశీర్వదించదా? ఎంతో మందిని ఆశీర్వదించింది చెప్పు. మన గురించి చెప్పు. మనం వెళ్తే చెప్పుతో కొడతారు మేడం. బావా బావా నేను ఒక అబ్బాయిని లా చేస్తున్నాను. అబ్బాయి పేరు చెప్పు. కమ్మ ఎవరు కావాలి? హీరో. ఓ అమ్మ దేవుడా. బావా ఈయనే నేను లవ్ చేసిన అబ్బాయి. బా ఏం టేస్టే వర్ష సచ్చిపోవాలనిపిస్తుంది. ఇంక నేను చేయను మేడం, నేను వెళ్ళిపోతాను. మీరే చేసి ప్రేమించాను. గాజులకి గజ్జ వచ్చినట్టున్నాడు. ఈ గడ్డం చూసి ప్రేమించాను. రాదు ఇది వచ్చింది. నీకు గడ్డం రాదు రాదు. అరే నువ్వు తెలియదు దానికి లైన్ వేస్తున్నావా లేకపోతే కొండలు కొడుతున్నావా? రైట్ ఉన్నాయి. ఈ కండలు నాకు రావా? రావు. ఇది ఒకటి ఉంది. ప్రతిదీ చూపించుకో రావు. ఏంటి ఎలా ఉన్నాడు మా వాడు? ఇందాక దీన్ని ఏమని పిలిచావు నువ్వు? గుర్రం తోక. గుర్రం తోక గాడిద తోక ఇచ్చినట్టుంది. వెళ్ళండి ఇద్దరు. మేడం ఒకటి చెప్తాను మేడం, మన దగ్గర లేని బిర్యానీ పొట్టడం గురించి పక్కింట్లో ఆశపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న నెయ్యి పప్పేసుకుని తింటే సరిపోతుంది. ఆ విషయం నీకు తెలియాలి. మా క్లారిటీ ఉంది. ఇంకెంతసేపు? రోహిణి, నీ హడావిడి నీ మాస్ అంతా సూపర్ గా ఉంది. అలాగే వర్ష క్యూట్ క్యూట్ గా మరదల పిల్లగా అందంగా బావా బావా అంటుంటే ఏ బావ పడాడు చెప్పు.
అంత బాగుంది కానీ వర్ష పడిలో వర్ష దేవుడా బాగుంది సరదాగా. కుటుంబ కథా చిత్రం చాలా బాగుంది స్క్రిప్ట్. రాకేష్ రోహిణి కాంబినేషన్ ఒక కొత్తగా మంచి క్రేజ్ వచ్చేసింది మీకు. దానికి కొంచెం నెయ్యి పప్పుకి నెయ్యి యాడ్ అయినట్టు వర్ష రాకేష్ అన్నట్టు. ఒకసారి మామూలుగా పిలు మను సార్. అబ్బో ఆయన వచ్చేత నువ్వు ఫెంటాస్టిక్ చాలా బాగుంది వెరీ నైస్.